हाय अंडी नमस्ते नेनु मीरमा वेलकम बैक टू नॉन स्टॉप कुकिंग तेलुगु चैनल मन रेसिपी पूरी आलू कुर्मा पूरीलु चाला सॉफ्ट गा पोरल पोरल्ला उंटायंडी इप्पुडु पूरी चेसुकोवडानिकी ओक बौल तीसुकोनी अंदुलो 4 कप्स गोधुम पिंडिनी वेसुकोवाली इंदुलो 1/2 स्पून शुगर अलागे साल्ट मी टेस्ट की तगिनंत वेसुकोवाली ఇప్పుడు ఈ పిండిని బాగా కలిపి ఇందులో మనం మరగబెట్టుకున్న పాలను 1/2 కప్ తీసుకోవాలి ఈ పాలను ఈ పిండిలో వేసి బాగా కలపాలి ఇలా ఈ పిండంతా కలిపిన తర్వాత ఇందులో మనం కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ముద్దలా కలపాలి ఇది ఫైనల్ గా పూరి పిండిలా కలపాలి ఇలా పిండంతా బాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా వేసి ఈ పిండంతా బాగా గట్టిగా కలపండి ఇలా పిండి మొత్తం బాగా కలిపిన తర్వాత మనం దీని మీద మూత పెట్టి 30 నిమిషస్ వదిలేయాలి ఇప్పుడు 30 నిమిషస్ తర్వాత మనం వీటిని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పూరీలా ఒత్తుకోవాలి మీరు మీ కలయి సైజును బట్టి పూరీ సైజుని చేయండి ఇప్పుడు వీటిని ఇలా పల్చగా ఒత్తుకొని ఒక ప్లేట్ లో తీసుకోవాలి ఇప్పుడు ఒక పాన్ వేసి అందులో డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేయండి ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పూరీలను ఆయిల్ లో వేసి అటు ఇటు తిప్పండి పూరీని రెండు వైపులు తిప్పిన తర్వాత ఒక చిల్లల గరిటతో మనం తీసుకొని ఆయిల్ అంతా వడకట్టాలి దీని తర్వాత మనం రెండో పూరీని వేసుకోవాలి పూరీ చేసేటప్పుడు మనం ఫ్లేమ్ ని హై లోనే ఉంచాలి అలాగే మిగిలిన అన్ని పూరీలను కూడా ఇలానే రెండు వైపులు ఫ్రై చేసి చిల్లల గరిటలో తీసుకోవాలి ఇప్పుడు పూరీలోకి ఆలూ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు ఇక్కడ నేను ఉడకబెట్టిన బంగాళ దుంపలను తీసుకున్నాను వీటిపై పొట్టు తీసి వీటిని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి కర్రీలోకి ఆనియన్స్ మీడియం సైజ్ రెండు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి 8 నుంచి 10 అలాగే కరివేపాకు కొంచెం అల్లం చిన్నది ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక బౌల్ లో శనగపిండి 2 స్పూన్స్ వేసి ఇందులో మనం వాటర్ వేసి బాగా కలపాలి ఇందులో ఎటువంటి గడ్డలు లేకుండా బాగా దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు పూరీ కూర చేసుకోవడానికి మనం ఒక పాన్ వేయాలి ఈ పాన్ లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర వేయాలి శనగపప్పు 1/2 స్పూన్ మనం ముందుగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వీటిని కూడా వేయాలి వీటిని మనం బాగా ఫ్రై చేయాలి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన అల్లం ఇందులో వేయాలి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేయాలి అలాగే ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళ దుంపలను ఇందులో వేయాలి వీటిని వేసి వీటిని బాగా కలపాలి ఇందులో salt మీ టేస్ట్ కి సరిపడినంత వేసుకోవాలి ఇక్కడ మనం ఫ్లేమ్ ని మీడియం లోనే అడ్జస్ట్ చేయాలి అలాగే వీటిని బాగా కలిపి ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను 1 గ్లాస్ తో వాటర్ వేసాను ఈ వాటర్ వేసిన తర్వాత ఈ కర్రీ అంతా బాగా కలిసేలా కలపండి
अलागे इंदलो गरम मसाला पाउडर हाफ स्पून वेस्तुन्नानु। ई मसाला वेसिन तर्वाता ई आलू करी मत्तम कलपाली। इप्पुडु वाटर बागा मरिगिन तर्वाता मन मुंदुगा कलुपुकुन्न शनगपिंडिनी इंदलो वेयाली। इला पिंडिनी वेस्तू बागा कलपाली। इप्पुडु मन फ्लेम नी लो फ्लेम लो पेट्टाली। ఇలా ఆలూ కర్రీ బాగా దగ్గరికైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అలాగే దీని మీద కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపాలి। అంతే అండి, ఎంతో రుచికరమైన పూరీ అలాగే ఆలూ కర్రీ రెడీ। మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్।